ఎంతమంది భూలోకములో పరలోకములో ఆశీర్వాదం పొందుకోవాలనే ఆశ కలిగి ఉన్నారు? హల్లెలూయా. నిజంగా ఆశ కలిగి ఉన్న నీ పక్కన అడుగు, భూలోకములో పరలోక రాజ్యంలో నువ్వు ఆశీర్వదించబడాలని ఆశ కలిగి ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. భూలోకంలో ఆశీర్వాదం చూడకుండా పరలోక రాజ్యంలో ఏం చూస్తావు? అవునా? కనుక అబ్రహాము భూలోకంలో ఆశీర్వాదాలు చూశాడా, పరలోక రాజ్యంలో ఆశీర్వాదాలు చూశాడా? గట్టి చెప్పాలి, పరలోక రాజ్యంలోనా, భూలోకంలో చూశాడు. ఆమేన్. ఇస్సాకు భూలోకంలో చూశాడా, పరలోక రాజ్యంలో చూశాడా? యాకోబు భూలోకంలో చూశాడా, పరలోక రాజ్యంలో చూశాడా? చాలామంది ఏమంటారు తెలుసా, ఈ శారీరకమైన ఆశీర్వాదాల గురించి చెప్తావా, పరలోక ఆశీర్వాదాలు, ఆత్మీయ నడిపింపు అన్న. ఇప్పుడు సపోజు ఒకడు ఆకలితో అలమటించిపోతున్నాడు, తిండి లేదు, కడుపు మాడిపోతుంది, పేగులు మాడిపోతున్నాయి, వాడు ఇంకొక రోజు చచ్చిపోతాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఒరి తొందరగా చచ్చిపోరా, పర్లకు రోజు పోతావు, అక్కడ నువ్వు ఆశీర్వదం పడతావు, అక్కడ దేవునికి చికెన్ బిర్యానీ పెడతారా అని చెప్పంటే ఆడేమంటాడు? ఇదిగో యేసుక్రీస్తు వారు నీ కొరకు వచ్చారు, నీ కొరకు రక్తం చిందించారు, నిన్ను నీ కొరకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన నీ కొరకు చనిపోయారు, నువ్వు తొందరగా చచ్చిపో, కనుక నువ్వు పర్లకు రాజు వెళ్ళు, అక్కడ ఏసయ్యని రక్షించారు కనుక ఆ నిత్య జీవములు నీకు బిర్యానీ దొరుకుతుంది అని చెప్పంటే ఆడేమంటాడు? అరే బాబు, నాకు బిర్యానీ వద్దురా, కనీసం కొంచెం గింజనీళ్ళైనా పోయిరా, అదైనా తాగు బతుకుతాను, అదైనా నాకు సంతోషమే అంటాడు వాడు. అవునా కాదా? కడుపు మాడిపోయేవాడు. ఈ లోకంలో నీవు ఆశీర్వదింపబడాలి, అది దేవుని యొక్క గుర్తింపు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఆశీర్వదింపబడాలి, అలాగే పరలోక రాజ్యంలో కూడా, నిత్య జీవంలో కూడా నువ్వు మహాసమృద్ధితో ఉండువుగాక. ఆమేన్.